అమ్మ ఆ వైర్ది మైక్ మైక్ అది హలో ఎర్రగుడి గ్రామ ప్రజలందరికీ నమస్కారములు. ఎర్రగుడి గ్రామ ప్రజలందరికీ నమస్కారములు. నా పేరు బోయ క్రాంతినాయుడు. నేను మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీకందరికి కూడా నేను పరిచయం లేదు. నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి రాలేదు. మా నాన్న ఒక సాధారణ టీచర్. నేను వృత్తిపరంగా ప్రధానమంత్రి గారి దగ్గర పనిచేస్తూ ఉన్నాక మన ఒక నియోజకవర్గ సమస్యలకై నేను ఇక్కడ పుట్టి పెరిగాను. పత్తికొండలో ఇక్కడ పుట్టి పెరిగాం. మన ఊరికి ఏమన్నా చేద్దామన్న ఒక విషయమై ఒక సొసైటీ స్థాపించాం 2014లో. దానికుండా నియోజకవర్గ సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు చేస్తూ ఒక మెడికల్ క్యాంపులు పెడుతూ అలాగే చిన్న చిన్న సహాయం చేస్తూ వచ్చాం. మొన్నటి వరకు ఇది వరకు మీరు అందరు చూస్తే మన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలకి పరిష్కారాలు ఎవరు చెప్పుకోవడం వల్ల మేము తయారు చేసి పంపించిన నివేదికలను మన అధికారులు మన నాయకులు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ ప్రభుత్వ అధికారులు మన ప్రతిపక్షాలు వామపక్షాలు వాళ్ళ నాయకులు ఎవరు పట్టించుకోవడం వల్ల మన సమస్య రాష్ట్ర స్థాయి సమస్య కాదు. ఇది ఒక కేంద్ర స్థాయి సమస్య అని చెప్పేసి ఈరోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న మన వాళ్ళతో కూడా అందరితో మాట్లాడటం అధికారులతో మాట్లాడడం ఈ మాట్లాడే క్రమంలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఆయన మీ నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం నువ్వే పాటుపడు నీకు ఒక సహాయం చేస్తా నీకు ఒక అవకాశం ఇస్తా అని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా పెద్దవాళ్ళు. ఎంతో మంది రాజకీయ నాయకులు చూశారు, ఎన్నో రాజకీయ పార్టీలు కూడా చూశారు. మీరు ఏ రోజైనా చూస్తే మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా ఒక సామాన్యుడికి ఒక టీచర్ కొడుక్కి నా వయసు కేవలం 27 ఏళ్ళు అయినా నాకు ఒక జాతీయ పార్టీలో నేను కేవలం ఒక బీసీ వర్గానికి సంబంధించిన వాడిని అయినా కూడా ఈరోజు ఒక జాతీయ పార్టీ టికెట్ ఇచ్చిందంటే కేవలం నేను చేసిన వృత్తి, నేను ఒక పథకాన్ని అమలు చేసే ఒక పద్ధతిని, తర్వాత మన నియోజకవర్గ అభివృద్ధి చేసే ఒక పద్ధతిని చూసే మన నాయకుడు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ దేశంలోనే ఏదైనా ఒక పార్టీ ఉంది, లేకపోతే ఏదైనా ఒక ప్రభుత్వం ఉంది, అదొక మాట ఇచ్చి నిలబెట్టుకుందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. అదొక్కసారి ఆలోచించండి మీరందరూ. ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న అధికారులు, ఇప్పుడున్న నాయకులు మీకందరికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విడుదల వారీగా అంటూ మీరు చేసిన అప్పులకు వడ్డీలు కూడా వాళ్ళు రుణమాఫీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే దాన్ని ప్రశ్నించని ప్రతిపక్షాలు లేవు, దాన్ని ప్రశ్నించని వామపక్షాలు లేవు, వాళ్ళ నాయకులు లేరు. ఈరోజు మన నియోజకవర్గంలో మనం ప్రతి ఒక్క అంశంకే పోరాడుతున్నాం. విద్య కోసం పోరాడుతున్నాం, ఉద్యోగం కోసం పోరాడుతున్నాం, నీటి కోసం పోరాడుతున్నాం, మన ఆరోగ్య సమస్యల కోసం, వాటి పరిష్కారాల కోసం పోరాడుతున్నాం. ప్రతి ఒక్క చిన్న విషయమే మనం ఈరోజు పోరాడుతున్నాం అంటే ఒక్కసారి అర్థం చేసుకుంటే అసలు మనకు స్వతంత్రం వచ్చిందా లేదా. ఈరోజు ప్రాథమిక హక్కులైనటువంటి ఐదే మనకు దొరకకపోతే మనం అసలు ఎక్కడున్నాం, మన యొక్క పరిస్థితి ఏంటని ఈరోజు ఆలోచించి నేను నా ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఈరోజు మన ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చామే తప్ప మరొకటి లేదు. ఈరోజు కొంతమంది నాయకులు వాళ్ళ ఒక కుటిల రాజకీయాల వల్ల పార్టీని నష్టం చేసి ఈరోజు వాళ్ళ పక్కన వెళ్ళి వాళ్ళ ఒక అభివృద్ధి కోసం ఈరోజు తల్లి లాంటి పార్టీని వదిలి పక్కన పోయిన నాయకులు ఉన్నారే గాని
ఈ రోజు కూడా మన పార్టీ మన ఒక అభివృద్ధిని ఎప్పుడు విస్మరించలేదు, మరోలేదు. ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. ఈ రోజు కూడా మేము ముందుకు మరోసారి వస్తున్నాం. ఈ రోజు మీరు తీసుకుంటున్న పెన్షన్ కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా ఎవరిచ్చారంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. అది ఒక్కసారి ఆలోచించండి అన్న. మరొకసారి మేము ముందుకు వస్తున్నాం. ఈ రోజు కూడా ప్రతి ఒక్క రైతుకు, భూమిన్న రైతు కావచ్చు, కౌలు రైతు కావచ్చు, ప్రతి ఒక్కరికి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. అదే విధంగా ప్రతి పేద కుటుంబానికి మన నాయకుడు ఏకైక లక్ష్యం పేదరికం లేని భారతదేశం చూద్దామని ఆయన 4 రోజుల క్రితమే ఒక పథకం కూడా ప్రవేశపెట్టాం. అదేంటంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 72,000 రూపాయలు మీ అకౌంట్ లోనే వేస్తాం. ఎలా అయితే ఇప్పుడు మీరు పెన్షన్ తీసుకుంటున్నారో అదే విధంగా మీరు ఇక్కడ కూడా వచ్చి కూర్చొని తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ అకౌంట్ లోనే వేస్తాం, మీరే తీసుకోవచ్చు అని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే తలసరిగా ఇప్పుడు ఎలా అయితే మీరు రేషన్ తీసుకుంటున్నారో అదే విధంగా మీకు సన్నభయం అందిస్తాం. 9 రకాల సరుకులు కూడా అందిస్తామని ప్రతి అక్కకి, ప్రతి ఒక్క చెల్లికి తెలియజేస్తా ఉన్నాం. ఇక మన అక్కలు మన అమ్మలు ఇంకోసారి మీరు కట్టెల పొయ్యి మీద వంట చేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదక్క. మీకు సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఇక్కడ మన రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చినా రాకపోయినా ప్రధానిగా మన రాహుల్ గాంధీ గారు వచ్చిన వెంటనే ప్రతి ఒక్క పథకం చూసి చూపిస్తామని మీకు మాట ఇస్తున్నాం, ప్రమాణం చేస్తున్నాం. అదే విధంగా మన నిరుద్యోగులకు, మన పిల్లలకు, మన తమ్ముళ్లకు, మన అన్నలకు కావాల్సింది నిరుద్యోగ భృతి కాదు, వాళ్ళకు కావాల్సింది రుణాలు. వాళ్ళు స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద బ్రతకడానికి వాళ్ళకు రుణాలు కావాలి. ఆ రుణాలు కూడా మన ప్రధాని, మన రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన వెంటనే, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన నియోజకవర్గానికి 100 కోట్లు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతాం. ఈరోజు మన నియోజకవర్గంలో 3 రైల్వే స్టేషన్లు ఉన్నా, 2 జంక్షన్లు మనకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, అది గుత్తికుంటగల 2 జంక్షన్లు ఉన్నాయి, 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి, మధ్యగల తుగ్గలి పెండగల్, ఇవన్నీ కూడా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నా మనకి నీళ్లు అందరి ద్వారా మనకి నీళ్లు పోతా ఉన్నా ఈ రోజు మన నియోజకవర్గంలో పెట్టుబడులు పెట్టట్లేదంటే ఎందుకు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మన వాళ్ళు మూటా ముందు సర్దుకొని వలసలుగా గుంటూరుకి, విజయవాడకి, హైదరాబాద్కి, సికింద్రాబాద్కి వెళ్ళి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటా మన ఆత్మగౌరవాన్ని చంపుకొని తల దించుకొని మన వాళ్ళు ఎంతో మంది బతుకుతున్న వాళ్ళని చూసి మన తమ్ముళ్ళు అర్థం కదా ఎక్కడ ఉంటున్నారా, ఎలా ఉంటున్నారని నేను చూసినప్పుడు నా ఎదురుగే ఒక తమ్ముడు వాళ్ళ ఎదురుమని ఏమన్నాడని చెప్పేసి నా ఎదురు ఆత్మహత్య చేసుకున్నప్పుడు నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఈరోజు ఈరోజు నా ఉద్యోగాన్ని వదులుకొని ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చారు తప్ప మరొకటి కాదు. ఆ మనసును అరగట్టి మన నియోజకవర్గంలోనే పెట్టుబడులు పెట్టి మీరు ఇంకెక్కడికి వెళ్ళి బతకాల అవసరం లేదు, తల ఎత్తుకొని ఇక్కడ బ్రతకచ్చు. మీరు ఈసారి మనసును అరికట్టాలని ఒక ఏకైక లక్ష్యంతో ఇస్తున్నాం తప్ప మరొకటి కాదని మీకు అందరికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా అసలు ప్రతి ఒక్కరూ కూడా ఆత్మగర్వంతో బతకాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకైక లక్ష్యం. దానికోసమనే ఆ రోజు మన ప్రభుత్వం వచ్చినప్పుడు తనకి ఆహార కేంద్రం ప్రతి ఒక్కరికి ఇస్తే ఈ రోజు ఇప్పుడున్న ప్రభుత్వాలు 100 కోట్లు వాళ్ళు పండుగ పరిస్థితి ఉందే గాని ఇప్పుడు వాళ్ళకి మద్దతు ఇవ్వడమే లేదు. తనకి ఆహార పథకం కింద అప్పట్లోనే 150 నుంచి 200 రూపాయలు ఇస్తే ఇప్పుడు 350 రూపాయలు ఇవ్వాల్సిందిగా ఎదుగుడు ఇచ్చే ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే అసలు మనం ఎక్కడ ఉన్నాం? దాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు లేవు, దాన్ని ప్రశ్నించడానికి ఇప్పుడు వామపక్షాలు లేదు, కొత్తగా వచ్చిన కొంతమంది వామపక్షాల నాయకులు వాళ్ళు కూడా లేరు. ఒక్కసారి ఆలోచించండి, మనకి భరోసా కల్పిస్తున్నారు, మనకి నమ్మకం కలగజేస్తున్నారు, మనకి అభివృద్ధి కార్యక్రమంలోనే తీవ్రమైన ఒక్కసారి ఆలోచించి మనకి పథకాలు వేసినారు, మనకి ఇల్లు ఇక్కడ కట్టించినారు, ఆ ఇళ్ళకి స్థలాలు కట్టించినారు, ఈరోజు మన ఇంటి గృహాలకు కట్టించినారు, దానికి స్థలాలు కట్టించినారు. ఒక ఎస్సీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, రిజర్వేషన్ దానికి అట్రాసిటీ కేసులు, దాని మీద ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో పక్కనని ఎవరు ఇచ్చినారని ఒక్కసారి అడుగుతుంది. ప్రతి ఒక్కటి చేసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అనేది ఒక్కసారి గుర్తు చేసుకొని ప్రతి ఒక్క పథకం మనకు సకలంగా అందాలంటే దానికి కావాల్సింది కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు కూడా మీరందరూ ఇలా కూర్చొని పెన్షన్లు తీసుకుంటామంటే చెల్లిస్తే మీకు అందరూ చెప్పాలని ఈరోజు ఇక్కడ ఆఫీస్ పని చెప్తున్నా. ప్రతి ఒక్క పథకం
మీ ఇంటి వద్దకే మీ గడప దగ్గరకు వచ్చే విధంగా మేము ఒక వ్యవస్థ రూపొందించాం. ఎలా అయితే ఇప్పుడు మీ సేవ ద్వారా మీకు ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఇస్తున్నారో ఆ రోజు ప్రవేశపెట్టిన మీ సేవ కాగిన పోవటమే కాంగ్రెస్ ప్రభుత్వమే. అదేవిధంగా మీకు ఎరువులు ఇస్తున్నాను ఇప్పుడు రేషన్లు ప్రతి ఒక్కటి మీ ఇంటికి మీ గడప దగ్గర వచ్చే విధంగా ఒక వ్యవస్థతో మరోసారి మీ ముందుకు రాబోతున్నాం. కాబట్టి మీరు అందరూ ఆలోచిస్తారని ప్రతి ఒక్క నిమిషం నిర్మూలానికి కూడా మీరు పాట పడతారని మన అక్క చెల్లెల భవిష్యత్తు కోసం మన తమ్ముల కోసం మన కుటుంబం కోసం మన పిల్లల కోసం మీరు కూడా భాగస్వాములు అవుతారని మన నిజంగా అభివృద్ధిని పాల్పడాలని మీ అందరూ చూడాలని మీ ముందుకు వచ్చా. ఒకసారి ఆలోచించండి, ఈరోజు మనకు పెట్టుబడులు ఆర్థిక సమస్యలకి మనం పరిష్కరించుకోవాలంటే ఈరోజు నేను ఊరికి వెళ్ళాలో వేరే జిల్లాకి వెళ్ళాలో లేకపోతే వేరే వేరే చోటుకి వెళ్ళాలో తప్ప మరి నేను చెప్పినటువంటి ఏదైనా కనీసం ఈరోజు ఆర్థిక సమస్యలు పరిష్కరించిన పరిస్థితులు మనం ఏమంటే అసలుకి ఎలా ఉన్నామో ఎక్కడ ఉన్నామో ఆలోచించండి. ఈరోజు మన అక్క చెల్లెలు కాంపులకి హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ లేక వేరే చోటుకి వెళ్ళే పరిస్థితులు మనం ఉన్నాము. కానీ కనీసం మన ఊరు కాంపులు చేస్తున్న పరిస్థితుల్లో మనం ఏమంటే ఏం బ్రతకలుగుతుంది ఒకసారి ఆలోచించండి. మనకు అసలు శాస్త్రం వచ్చిందా లేదా? ఈరోజు 2019 ఇప్పుడున్న పరిస్థితులు మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం ప్రజలు తీస్తా ఉంటే మనం ఏదైనా మాత్రం ఇంకా వెళ్ళిపోయి అసలు ఇంకా మనకి మనకి సాహిత్యం వచ్చిందా లేదా పరిస్థితిలో ఉంది. ఈరోజు వీటన్నిటి పరిష్కారం కోసమే ఒక ప్రసిద్ధ వ్యక్తిత్వం కోసమే యువకులు ఒక రాజకీయాలకు రావాలని మీకు అందరికి తెలియజేయాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క యువకుడికి భరోసా ఇవ్వాలని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మనందరి వింతా మంది నడిపించడానికి మన యువ నాయకులు మన రాహుల్ గాంధీ గారు కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు గుర్తించి యువకులు ముందుకు రావాలని ఈరోజు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పార్టీ రోజులు కూడా యువకులు మనం ఎక్కడే చేసామని చెప్పేసి ఈరోజు నాకు అవకాశం కూడా జరిగింది. కేవలం మన యొక్క టీచర్ అయినా నేను ఒక బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళైనా ఈ ఒక వాల్మీకి నా మీద అంటే ఇప్పుడు మన ఒక కుటుంబాల మీద మీరు ఒక హంతకు కిలాపకులు అని చెప్పేసి వాళ్ళని కోరిక ముందుకు వేసిన ఆయన అలాగే ప్రారంభించి రావాల మన నూతన రాజకీయాలు రావాలి యువకులు ముందుకు రావాలని మా కోర్టు రాష్ట్ర లేకపోయిన ఈరోజు మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ప్రతి ఒక్క పథకం మీ ఇంటి వచ్చే కూడా మీ గొప్ప రెండు వచ్చేంత వరకు కృషి చేస్తామని నూతన ఉత్తేజంతో కొత్త వ్యవస్థలతో మీ ముందుకు వస్తున్నామని ప్రతి ఒక్కరిని తెలియజేయడానికి ప్రతి ఒక్క పథకం ఈరోజు మేము ముందే ఉంచాం. కాబట్టి రేపు రేపటి పథకం చేసిన మీరు బ్యాలెట్ ముందు ఓటేసే ముందు ఒక్కసారి పది మంది మొత్తం నాకు మూడు సంఖ్యలు ఉంటుంది. నా పేరు ప్రభుత్వ గ్రామీణ నా పొట్టడం ఉంటుంది అలాగే నా ఒక పుట్టు హస్తం ఒక్కసారి ఉంటుంది. ఈరోజు మనం ఒక షాప్కి వెళ్ళి ఒక షర్టు కూడా ఒక చీర కూడా పది స్థానం చూస్తే మనం మనకు సరిపడుతుందా లేదా అని అదే పది మందిలో ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి ఓటు చేస్తే మన భవిష్యత్తు బాగుండాలి, ఎవరికి ఓటు చేస్తే మన తొలి బాగుండాలి, ఎవరికి ఓటు చేస్తే మనకు పథకాలు, ఎవరికి ఓటు చేస్తే మనకు ఏమైంది, ఎవరికి ఓటు చేస్తే మనకి రూపాయలు వస్తాయి, ఎవరికి ఓటు చేస్తే మనకి సంవత్సరానికి 4 ఉచిత గ్యాస్ సిలిండర్లు వస్తాయి, ఎవరికి ఓటు చేస్తే బాగా ఇప్పుడు కూడా 10 మంది 2 లక్షల వరకు రుణం పొందుతుంది, ఎవరికి ఓటు చేస్తే ఆరోగ్యశ్రీ 5 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్కటి ఏ ఒక్క పథకం మన ఇంటి వద్దకి మన గడప వద్దకి వస్తుందో ఆలోచించి ఓటు వేస్తారని వేస్తారని ఒక్కసారి ఆలోచించి కేవలం వాళ్ళు ఇచ్చే ఈ ఒక్క ఓటు కోసం 300-500 ఆశపడకుండా సంవత్సరానికి 6,000 రూపాయలు ఈరోజు మన ప్రభుత్వం ఇస్తామంటుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఓటు వేస్తారని వేయిస్తారని విశ్వసిస్తూ అలాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి అలీఖాన్ గారిది ఎంపీ బ్యాలెట్ షీట్ లో మొత్తం మొట్టమొదటిసారిగా ఉంటుంది. మన ప్రధాని గారిని ఎన్నుకోవడానికి మనకి ఇది ఒక అవకాశం. కాబట్టి మీరు మీ యొక్క ఓటు హక్కుని ఎలా అయితే ఇప్పుడున్న రాజకీయ నాయకులు కుటీల రాజకీయ నాయకులు మన ఓటుతో మనకే వెన్నుపోటు పడుస్తున్నారో వాళ్ళకందరికీ మీరు బుద్ధి చెప్తారని విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై హింద్.